హాయ్, బాగున్నారా? ఈరోజు నేను క్లే పాట్లో వండడం ఎలా చూపిస్తున్నాను. నేను డైలీ ఇలాగే చేస్తాను, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందు బియ్యం కడిగి పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ 1 కప్పులు 3.5 కప్పు వాటర్ పోసాను అన్నమాట. అవి మరిగిన తర్వాత నేను బియ్యము అందులో వేసేస్తున్నాను, కడిగిన బియ్యం అన్నమాట. 2 టైమ్స్ వాష్ చేసి ఆ తర్వాత మంచిగా తెల్లుతున్న వాటర్లోకి బియ్యం వేసేసాను. క్లే పాట్లో ఎప్పుడైనా వంట చేసేటప్పుడు సన్నపు సెగను మాత్రం ఉంచుకోవాలి, ఉంటే బాగుంటుంది. అంటే హై మంట మనం సన్నగా పెట్టినా కూడా అది బాగా వేడిగా ఉన్నట్టు ఉంటుంది, అందుకని సన్నగానే ఉంచుకోవాలి. మంచిగా వేగి కాలిందంటే కుండ చాలా తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. 10-12 మినిట్స్ అవుతుందన్నమాట మనకు రైస్ ఉడకడానికి. చూసారా, ఉడుకుతోంది. ఇప్పుడు తెల్లిన వాటర్లోకి రైస్ వేసేసాను కదా, మంచిగా బాయిల్ అవుతుంది. అలా చిల్లుల మూత పెట్టేసి నేను వెయిట్ చేస్తున్నాను అన్నమాట. చూసారా, ఇంకొంచెం ఉడకాలి. ఎందుకంటే అన్నం వారిస్తే పొడి పొడిగా ఉంటుంది, మంచిగా గంజి కూడా ఇది ఎప్పుడైనా బట్టలకి పెట్టుకోవడానికి లేకపోతే తాగడం కూడా మంచిది కాబట్టి గంజి అలా యూజ్ చేయొచ్చని ఇట్లా చేస్తున్నాను. చూసారా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. పట్టుకొని చూడొచ్చు మనం. ఒక మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుందనే డైలాగ్ ఉంది కదా, తెలుస్తుంది కదా. మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను స్ట్రెయిన్ చేసేస్తున్నాను. కానీ ఇది అన్ని మనం అనుకుంటాము వెయిట్ ఎక్కువ అని, వెయిట్ ఏం అంత ఉండవండి, మంచిగా ఇది చేసుకోవచ్చు. ఇది కొంచెం పెద్ద బౌల్ కాబట్టి చూసారా, క్లాత్ పట్టుకొని ఇలా వారుస్తున్నాను. నీళ్ళన్నీ స్ట్రెయిన్ చేసేసుకోవాలన్నమాట. ఆ గంజి వాటిల్నే గంజి అంటారు, అది కూడా మనకు ఉప్పు వేసుకొని తాగొచ్చు, లేకపోతే బట్టలకి తెల్ల బట్టలకి కాటన్ బట్టలకి గంజి పెట్టుకోవచ్చు. అయిపోయింది వార్చడం. 1 సెకండ్ మనం అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసి చూసారా, ఎంతో పొడి పొడిగా వచ్చింది, మల్లె పువ్వులాగా అన్నము. చాలా బాగుంటుంది అన్నమాట. కుక్కర్లో అన్నం కన్నా అన్నం వార్చినప్పుడు కానీ, అన్నం అత్తెసరు అంటారు కదా అలా పెట్టినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, అన్నం తొందరగా కూడా పాడవదు. రేపు మార్నింగ్ దాకా పువ్వులాగా మంచిగా ఉంటుంది అన్నమాట, అంత బాగుంటుంది రైస్ అనేది. చూసారా, రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్.